దురదృష్టవశాత్తు కొంతమంది ప్రజలు దేశంలో చర్చను ప్రారంభించారు జాతీయ గీతం ఆలపించేటప్పుడు మీరు నిలబడాలా లేదా అని దీనికి కారణం దేశభక్తి ఉండటం లేదా లేకపోవడం కాదు అసలు విషయం వాళ్లకి ఒక చేతిలో ఉంది మరొక చేతిలో కుక్కలా ఉంది అందుకే వాళ్ళు నిలబడలేకపోతున్నారు నేననేది ప్రజలు బద్దకస్తులుగా మారడానికి కారణం వారే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోకపోవడమే అలాంటి పరిస్థితులు ఎదురవలేదంటే ధైర్యవంతులైన జవాన్లు సరిహద్దుల్లో కాపలాకాస్తున్నారు కాబట్టి దేశ ప్రజలుగా మనం మర్చిపోకూడనిదేంటంటే వేలాది సంవత్సరాలుగా మనం అనేక అక్రమాలకు గురయ్యాము మన ప్రజలు ఎలాంటి భయంకరమైన సంఘటనలు చవిచూశారో దురదృష్టవశాత్తు వాటిని మన చరిత్రలో రాయలేదు మన సినిమాల్లో కూడా చూపించలేదు ఒక దేశం ఎన్నో విధాల్లో నిర్మించబడుతుంది కానీ దేశ నిర్మాణం జరగవలసిన అతి ముఖ్యమైన చోటు ఏంటంటే ప్రజల మనసులలో హృదయాలలో కానీ దురదృష్టవశాత్తు మనం ఈ పని చేయలేదు నేడు కూడా ప్రజలు తమ కులం మతం వాళ్ల జాతి మూలం వంటి వాటితో గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు అనేది ఇంకా గొప్ప గుర్తింపు నెమ్మదిగా యువతరంలో ఇది చాలా వరకు మెరుగుపడుతోంది కానీ మీరు పాత తరంలో చూస్తే గ్రామీణ ప్రాంతంలో వాళ్లకు బలమైన జాతీయ భావం ఉండటం లేదు జాతీయ భావం చాలా చిన్న వయసులోనే కలగాలి ఈ దేశంలో పుట్టడాన్ని గర్వంగా భావించాలి లేకపోతే ఈ దేశం కోసం ఎవరు జీవిస్తారు ఈ దేశం కోసం ఎవరు పోరాడతారు ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎవరొస్తారు భావోద్వేగాలు ఉండాలి ఒక న్యూస్ యాంకర్ నన్ను ఇలా అడిగారు సినిమాకి వెళ్ళినప్పుడు అందరం నిలబడడం ఏమిటి ఈ భావోద్వేగం అంతా అవసరమా అని థింగ్ అప్పుడు నేను అతను ఒక ప్రశ్న వేశాను మీకు కుటుంబం ఉందా ఉంది అన్నాడు నేను మీలో భావోద్వేగాలు లేకపోతే మీరు మీ కుటుంబాన్ని నిర్మించి నిర్వహించగలరనుకుంటున్నారా అతను లేదు అన్నాడు ప్రయత్నించి చూడండి మీ భార్యతో ప్రయత్నించండి ఏ భావన లేకుండా భోజనం పెట్టి చూసుకోండి భావోద్వేగం ఉండకూడదు ఎంతకాలం కొనసాగుతుందో చూద్దాం నలుగురు సభ్యులు ఉన్న చిన్న కుటుంబాన్ని నిర్మించాలన్నా కూడా మీరు మీ భావోద్వేగాలన్నింటినీ ఉపయోగించాలి అలాంటిది ఓ దేశాన్ని నిర్మించడానికి భావోద్వేగం లేకపోతే దేశాన్ని ఎలా నిర్మిస్తారు ఇది ఎలా సాధ్యం దేశం అనేది మన భావోద్వేగం ఇంకెక్కడా ఉండదు మనం దీని గురించి ఎలా అనుభూతి చెందుతున్నామన్నదే ప్రశ్న ఈ దిశలో ఇప్పటి వరకు చెప్పుకోదగిన విధంగా మనం దృష్టి సారించలేదు అది చెయ్యాలి నేను ఆర్మీ జర్నల్ ని ఆర్మీకి చెందిన ఓ వీడియోనివ్వమని అడుగుతున్నాను మేమిప్పటికే దీని గురించి మన విద్యార్థులతో మాట్లాడుతున్నాం మేము నాలుగున్నర వేల ప్రభుత్వ స్కూళ్లలో మేము పనిచేస్తున్నాము మేము ఆర్మీ వీడియోలని ప్రదర్శిస్తున్నాము ఇండియన్ ఆర్మీ రాజకీయాలకు అతీతమైన లౌకికవాద సంస్థ అనేక సంవత్సరాలుగా వాళ్ళు పక్షపాత రహితంగా పనిచేస్తున్నారు రాజ్యాంగానికి కట్టుబడి అలాగే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు నేటి సోషల్ మీడియా ఇంతగా పెరిగిపోయిన ఈ తరుణంలో ఆర్మీ తన విలువలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలంటారా సోషల్ మీడియాలో జరుగుతున్న చెత్త గురించి మీరు పట్టించుకోవాల్సిన పని లేదు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏ విషయం గురించైనా చెప్పచ్చు మీ గురించి కాదు నా గురించి కూడా మనిషి చేయగలవి చేయలేనివి చేశారని మిమ్మల్ని నిందిస్తారు వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు కానీ వాళ్ళు మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తుంటారు మీ జీవితం గురించి మీకు కూడా తెలియని విషయాలు వాళ్ళు చెబుతారు కాబట్టి సోషల్ మీడియా విషయంలో మనం కొంత పరిపక్వతను చూపించాలి దేన్ని విస్మరించాలో దేనికి విలువ ఇవ్వాలో తెలుసుకోవాలి ఎందుకంటే ఇది నామరహిత మీడియా ప్రతి బుద్ధి లేని వ్యక్తి తమ రాతల వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయో తెలియకుండా రాస్తారు సాయుధ బలగాల గురించి కూడా ఫోర్సెస్ కాబట్టి మీరు సోషల్ మీడియా గురించి ఆలోచించకండి కానీ కొంత ప్రభావం కలిగిన రాజకీయ పార్టీలు సాయుధ దళాల విషయంలో నాకు తెలిసి సరైన రీతిలో వ్యవహరించాల్సి ఉంది ఇటీవల కాలంలో అంటే గత ఆరు నుంచి పన్నెండు నెలల్లో కొంతమంది రాజకీయ నాయకులు చేసిన కొన్ని ప్రకటనలు ఆమోదయోగ్యం కావు నేను దీని గురించి కొంతమందితో మాట్లాడాను దీనికి విరుద్ధంగా చట్టం రావాలి అసలు అవసరం లేని విషయాలు ప్రస్తావించారు నేను వ్యక్తుల గురించి చెప్పను కానీ నేను చెప్పదలుచుకున్నది భారతదేశంలో కొంత పరివర్తన జరుగుతోంది ప్రత్యేకించి రాజకీయ పరివర్తన ఆర్థికంగా మనం సరైన మార్గంలో ఉన్నాము ప్రపంచం కూడా ఇదే చెబుతోంది అయితే దేశం సరైన మార్గంలో వెళ్లడం లేదని కొంతమంది పదే పదే అంటున్నారు ప్రతికూల ప్రచారం చేయాలనుకుంటున్నారు ఇదే మీరు చూసేది మీరు ఈ విషయాలపై దృష్టి పెట్టాల్సిన పని లేదు వీళ్లలో కొందరు వచ్చే ఐదు పదేళ్లలో మనుగడ సాగించలేరు కొత్త తరం అభివృద్ధిని కోరుకుంటుంది నవతరం ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేరాలనుకుంటున్నారు కాబట్టి విలువలకు కట్టుబడిని వారు దేశంలో జీవించలేరు తప్పకుండా అదే దిశలో వెళ్తున్నాం ఇది పరివర్తన సమయం మనుగడ కోసం అనేక మంది పోరాడుతూ ఉంటారు కాబట్టి మీరు చాలా తప్పుడు భాష అర్థం లేని మాటలు వింటారు మనం కొంతకాలం పాటు దీన్ని సహించాల్సి ఉంటుంది దురదృష్టవశాత్తు సాయుధ దళాలు చర్య తీసుకున్నప్పుడు వాళ్లపై రాళ్లు విసురుతున్నారు దీన్ని అస్సలు అంగీకరించలేము మనం దీన్ని ఆమోదిస్తే మనం జాతీయ ప్రాథమిక సూత్రాలను లాగేసినట్లే వాటిని తీసుకున్నట్లే అందరూ అర్థం చేసుకుంటున్నారో లేదో గాని మనం నిర్మించుకున్న ఈ దేశం యొక్క పునాది రాళ్లను కదిలిస్తున్నాం మనం గనక దేశం కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే అతనిపై మీరు దాడి చేస్తున్నారు అది రాయి పిన్ లేదా బుల్లెట్ ఏదైనా కావచ్చు దాడి చేస్తున్నారు అంటే అతనిపై దాడి చేయాలన్న ఆలోచనే ఆ భావనే భారతదేశపు పునాదిరాళ్లను దెబ్బతీస్తుంది దీన్ని ఎలాగైనా ఆపాలి నా మనసులో ఇంకో ఆలోచనే లేదు ధన్యవాదాలు